దానికి టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్నారు. దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా నిలిపోయింది. 2047లో జరగాల్సిన దానికి ఇదే ఇక్కడ కావు. ప్రత్యేకించి మనకి వైజాగ్ లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్స్ స్కామ్ అక్కడ జరిగితే దానికి దాని పర్యవసానం ఇక్కడ ఉంది. కానీ ఇంత జరిగితే అందరికి ఆపారు. కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో ఎవరైతే వితిందల చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆప్ చేసి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్టి పట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని బిడ్డని మొత్తం ఆడిటర్ను కూడా దోపు కూర్చొని నుంచోబెడితే అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటారు. అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది. ఎంపీ అనే వాడికి సంబంధం ఏంటి? నీకు ప్రజలు నీకు అడ్డగో నీకు అండగా ఉన్నారు. ప్రజలు నీకు ఓట్లు వేశారు. నీకు ప్రజలు నీకు ఓట్లు వేశారు. ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ నీ వ్యాపారం బాగాలేకపోతే వదిలేళ్ళిపోతానంటావే. నీ బాధ్యత ఇది. ఎంపీకి నీ బాధ్యత పారిపోతానంటావండి. ఇక్కడి నుంచి అలాంటప్పుడు నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు? ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి రిజైన్ చేయి. తిరిగి ఎలక్షన్లు పెడతాం. అడ్డగోలుగా ప్రైవేట్ వ్యాపారాలుగా మీకు ఎంపీకి ఇచ్చింది. మీకు సిగ్గు ఉండాలి ఎంపీకి. జగన్ కూడా చెప్తున్నాను, జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేశావో, ఏదైతే ఉత్తరాంధ్ర దోపిడీ చేస్తున్నావో, ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు అడ్డ నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటినీ బయట తీసుకొస్తాం. రేపు పొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోర్టు చుట్టే తిరగాలి. గుర్తుపెట్టుకో, ఇదే మీకు నీకు హెచ్చరిక. నీకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం, దయచేసి ఇలాంటి అక్రమాలని బయట తీసుకొచ్చినందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత దరిద్రం అంటే ఇంకా దారుణం. దరిద్రంలో పదనందుకు పదం వార్తను క్షమించాలి. ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోలని చెప్పి ఇది వీఐపీ రోడ్డు క్లోజ్ చేశారు. వీధి సోలంట మీ కర్మ బాగలేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు. మీకు ఏ వస్తువు బాగుండదు. జనసేన ప్రజలు విశాఖ ప్రజలు ఉన్నారు. మీకు ఉన్నంతకాలం మీ జీవితాలు కానీ మీ మీ నుదుటిరాత్రులు కానీ బాగుండవు. ఎందుకంటే మీరు చేసే అడ్డగోలు దోపిడీకి మేము ఉంటాం. అదే మీకు మీరు చూడండి వీధి సూలు అంటే దీనికి స్థలానికి వీధి సూలు అండి. అడ్డగోలుగా చర్చి ఆస్తులు దొబ్బేస్తుంది మీకు. మీకేంటి వీధి సూల? ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకున్నా సంతకాలు వాళ్ళ సొంత పేషీలోనే, సొంత సీఎం పేషీలోనే, వాళ్ళ ముగ్గురు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలోనే మీకు డిజిటల్ ఫాల్ సిగ్నేచర్స్ వెళ్ళిపోతా ఉంటే ఇంకా దిక్కే ఉంది. విశాఖపట్నం కార్పొరేషన్ కానీ మిగతా వాటికి కానీ ఎవరు సంతకాలు పెడుతున్నాడు? అధికారుల మీద ఏ ఒత్తిళ్లు పెడుతున్నారు? చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఏం బెదిరింపులేస్తున్నారు మనకేం తెలుస్తుంది? ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు. మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన వారు. దయచేసి వీరి బెదిరింపులకు కానీ వీరి ఒత్తిళ్లు కానీ తలంచుకోండి. ఇది నా విన్నపం మీకు. ఎందుకంటే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ సంబంధించి ప్రత్యేకించి అందరి దృష్టిలో ఉంది. ఎందుకంటే చాలా కీలకమైంది, దేశ భద్రతకు చాలా కీలకమైంది. 1970లో మనకి కూర్చోబెడితే మనకి ఇక్కడ సబ్మెరీన్ ముంచేసిన విధానం కూడా మీకు తెలుసు అందరికీ. ఇది చాలా కీలకం, దేశ రక్షణకి చాలా కీలకం. ఇక్కడ అంతరంగిక శాంతి భద్రతలు చాలా కీలకమైనవి ఇక్కడ. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైన దృష్టిలో చూస్తా ఉంది దీన్ని. ఇలాంటి అన్యాయం ఎందుకంటే రౌడీలు గుండాలు రాజ్యాలు వెళ్తే ఎలాగే ఉంటుంది. లేదు మీకు ఇది కూడా చెప్తున్నా, మీరు చప్పట్లు కొట్టడం కాదు, మీరు మీ మీ అభిప్రాయాన్ని బలంగా తెలియజేయండి. ఇంకొక విషయం, ఇప్పుడు నేను విశాఖపట్నంలో నువ్వు ఎందుకు ఎంపీ అయ్యావు అంటాడు. అవును, నన్ను గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను విశాఖపట్నం నాకున్న పలుకుబడో లేకపోతే నాకున్న మంచి పేరు చూసి నన్ను ఓట్లేసి గెలిపించారు. నేను ఇవాళ వరకు 2019లో ఎలక్షన్ గెలిచిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఇదే ఆఫీసులో ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉన్నాను. ఏ ఒక్కరు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేస్తున్నాను. నువ్వు ఏ రోజైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరితోనైనా మాట్లాడేవా? ఏ ఒక్కరితోనైనా నువ్వేమన్నా ఇంటరాక్ట్ అయ్యేవా? ఏ ఒక్క రోజైనా నా కాన్స్టిట్యున్సీకి వచ్చి పరిశీలన చేసావా? ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నావా? స్టీల్ ప్లాంట్ ఏదైతే నువ్వు మద్దతు తెలియజేస్తున్నావో, నువ్వు కలిసి పోటీ చేసావు మన ఎలక్షన్లో లోకల్ పార్టీస్లో, ఆ బీజేపీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేకరించాలంటే నువ్వెందుకు అడ్డుకోవట్లేదు? ఎందుకు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఓపెన్గా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, నేను చేస్తే మీతో ఉన్నా, నేను ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పట్లేదు? దానికి కారణం నాకు తెలియజేయమనుకోండి. నేను చెప్తున్నాను, నేను విశాఖ వదిలి పారిపోతానని చెప్పావు. నేను ఏ రోజు అది చెప్పలేదు.
విశాఖలో నేను రాజకీయాలు చేస్తాను, కొన్ని కారణాల వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా నాకు చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి నేను వ్యాపారాలని వేరే చోట చేస్తాను, రాజకీయాన్ని మాత్రం వదలనని చెప్పాను, ప్రజల సేవ చేస్తానని చెప్పాను. దాన్ని ఒక్కరికరించి నువ్వు పారిపోతానని చెప్తాను. నేనేం పారిపోవాల్సిన అవసరం కూడా విశాఖపట్నం నుంచి పారిపోవాల్సిన నేనేం తప్పులేమి చేయలేదు. నేనేమి ఆ విధమైన కార్యక్రమాలు కూడా వెళ్ళిపోవాలని ఈరోజు కూడా నేను చెప్తాను, వెళ్ళిపోతానని ఈ రోజు చెప్పలేదు, నీకు చెప్తా ఉన్నా. నన్ను ఎంపీగా రాజీనామా చేయమన్నావు, రాజీనామా చేయమన్నావు. ఎవడో నువ్వు నాకు చెప్తాను రాజీనామా చేయమంటాను? నువ్వు నాకు ఓటేసావా? నువ్వు నన్ను ఎన్నుకున్నావా? నాకు మద్దతు తెలియజేసావా? నువ్వెవడు రాజీనామా చేయమంటానికి? 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, పోటీ చేయి రా. దమ్ము ఉంటే గాజు ఒకళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేయి, నాగిరెడ్డి మరి నాగిరెడ్డి గారి మీద పోటీ చేయి. గతంలో తుక్కు తుక్కుగా ఓడిపోయావు, లేదా నా మీద ఎంపీగా పోటీ చేయి. దమ్ముంటే రా. నన్ను ఎవడు నువ్వు రాజీనామా చేయమంటానికి? 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కు తుక్కుగా ఓడిపోయి పార్టీని 1 సీటు గెలిపించుకున్నావు. 1 సీటు నువ్వు కౌరులు చెప్పేది ఇక్కడికి వచ్చి, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కు తుక్కుగా సిగ్గులేదా నీకు మాట్లాడటానికి, ప్రజల్లో రావటానికి? అసలు నీకు మళ్ళీ సిగ్గులేదా విశాఖపట్నం రావడానికి? గాజువాకులో మా రియల్ హీరో నువ్వు, మా నాగిరెడ్డి గారి మీద తుక్కు తుక్కుగా ఓడిపోయి నువ్వు. కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో గాజువాక ప్రజల్లో ఏం జరిగిందని కనపడలేదు. ఒక కరోనా సమయంలో కానీ ఇంకో సమయంలో కానీ ఇంట్లో కూర్చున్నావు, హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చున్నావు. నీకు కనీసం ఒక సొంత ఇల్లు లేదు విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు. నువ్వు వచ్చి అక్కడ గురించి మాట్లాడుతూ ఉన్నావు. రండి, 2 నెలలు 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. వ్యాపారాలు చేయడానికి ఎంపీ అయిన అన్నావు. అవును, నేను 25 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నా, అపార్ట్మెంట్లు కడుతున్నా, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను, ఎంతోమందికి ఇల్లులు కడతా ఉన్నాను, 100కు పైన నిర్మాణాలు చేపట్టాను, ఎంతో పన్నుల రూపంలో గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్ కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నో పన్నుల రూపంలో తెలియజేస్తున్నాం. ఇవాళ కూడా నా మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు చక్కగా బతుకుతూ ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో మాది ఒక పాత్ర ఉంది. మైల్ స్టోన్స్లో మా బిల్డింగ్స్ ఊరంతా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఈవేళ మా వ్యాపార రంగంలో మాకు ఒక కన్జ్యూమర్ కేసు కానీ ఒక చీటింగ్ కేసు కానీ మా మీద ఎక్కడ కూడా పట్టడం జరగలేదు. ఈ గాజువాకులు ఓడిపోయిన ఈ వ్యక్తి అది అతని స్టేట్ రౌడీలాగా తను ఫోజ్ ఇవ్వటం, ఒక రౌడీకి ఉండాల్సిన లక్షణాలనే అతనికి ఉన్నాయి. నా స్నేహితులు పంపించారు ఇతని గురించి. ఇది ఇలాంటి వ్యక్తులు మరి ఇంకా మరి చేస్తే ఈ బ్లాక్మెయిల్ చేసి ఊరికో ఒక మీటింగ్ పెట్టేసి ఏదో చెప్తున్న ప్యాకేజీలు తీసుకుని అసలు ఒక వీధి రోడ్డుకి పవన్ కళ్యాణ్ స్పీచ్లకు ఏమైనా తేడా ఉంది ఎక్కడైనా? 2047లో రావాల్సిన 68 కోట్ల టీడీఆర్ ఇప్పుడే తీసుకున్నారని ఆయన ఆరోపణ చేశారు. అసలు నీకేమైనా తెలుసా? మీరు వినండి పూర్తిగా, దీనికోసం చెప్తాను ఒక్క నిమిషం. అసలు ఏమైనా తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా? కనీస పరిజ్ఞానం ఉందా టీడీఆర్ అంటే ఏంటో? అసలు టీడీఆర్ తాలూకు సిస్టమ్ ఏంటో నీకేమైనా తెలిసా మాట్లాడుతున్నావా? విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు, 2022లో మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు అది 47 వరకు 25 సంవత్సరాల కోసం టీడీఆర్ మన విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని రోడ్లు ఉన్న రోడ్డుని పెద్దవి చేయటం, కొత్త రోడ్లు ఫామ్ చేయటం ఇలా రకరకాలుగా మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన ఏదైతే 100 ఫీట్ రోడ్లు, 150 ఫీట్ రోడ్లు, 200 ఫీట్ రోడ్లు, లేకపోతే 80 ఫీట్ రోడ్లు వీటన్నింటికి కూడా గవర్నమెంట్ స్థలం లేని ప్రైవేట్ స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రైవేట్ స్థలం తీసుకునే ప్రాసెస్లో ఆ రోడ్డు ఫామ్ చేసినప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి టీడీఆర్ ఇచ్చి వాళ్ళకి తీసుకుంటారు. ఒకవేళ కనుక ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఆనుకుని ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ పెడితే, ఒకవేళ బిల్డింగ్ కట్టేస్తే భవిష్యత్తులో బిల్డింగ్ మళ్ళీ డిమాల్ష్ చేయలేము కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళ స్థలం తాలూకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎంత పోతుందో చూసి ఆ ఏరియాని మున్సిపాలిటీ గిఫ్ట్ తీసుకుని వాళ్ళకి టీడీఆర్ సర్టిఫికేట్లు ఇస్తుంది. అంతేకాని 2047లో రావాల్సిన టీడీఆర్ 2023లో తీసుకున్నారని కాదు. ఆ రోజు ఎక్కడైతే బిల్డింగ్ ఎవరైనా కట్టినా అది నేనవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ టీడీఆర్ వాళ్ళకి ఇచ్చి తీసుకుంటాం జరుగుతుంది. అది ఆయనకి తెలియదు, ఆయనకు ఒక పరిజ్ఞానం లేని వ్యక్తి కాబట్టి దానికోసం మాట్లాడడం జరిగింది. సార్ మీకు దండం పెడతాను. ఏమండి శ్రీనివాస్ గారు, ఒక్కసారి వినండి, నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి సార్. నేను పోలీ మున్సిపల్ కమిషనర్ గారిని ఇదే మాట అడిగాను ఫోన్ చేసి. సార్ మున్సిపల్ కమిషనర్ గారు పెట్టిన మరుడే నెక్స్ట్ డే, ఏమి మున్సిపల్ కమిషనర్ ఏంటి సార్ రోడ్డు మధ్యలో ఎలా మూసేస్తే ప్రజలాగా వెళ్తారు సార్, ఇబ్బంది అయిపోతుంది, మా సైట్కి వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు, మా సైట్ ముందు అంతకుముందు సిగ్నల్ ఆగితే ఒక 5 నిమిషాలు చూసేవారు, సైట్ బోర్డు లేనప్పుడు ఎవరు చోట్ల వెళ్ళిపోతున్నారు, అదేది ఇమీడియట్ తీయించండి అంటే లేదండి, అది ఒకసారి మనం ఏది ఈ రూట్ ఏదో ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం సార్, అది బాగుంటే ఉంచుతా తీసేస్తాం. కానీ సార్ ఒక మాట అనండి, ఒక డివైడర్ సార్ శ్రీనివాస్ గారు, డివైడర్ పెట్టినా డివైడర్ పెట్టకపోయినా రోడ్ సోలే డివైడర్ పెట్టినందుకు మాత్రం రోడ్ సోలు ఆగిపోతుంది కదా, నేను దానికోసం కూడా సార్ మీ అందరి ముందు సార్ ఒక మాట చెప్తాను సార్ ఒక మాట చెప్తానండి సార్, అది నేను నెక్స్ట్ డే చెప్పేవాడిని సార్.
నెక్స్ట్ డే మాట్లాడిన తర్వాత ఏమైందంటే చాలామంది వెళ్ళి నా మీద ఆరోపణలు చేయడం మొదలెట్టారు. సర్లే కొద్ది రోజులు చూద్దాంలే నా మీద ఆరోపణలు చేసి నేనేదో నా ప్రాజెక్ట్ కోసం చేశాను అనుకుంటున్నారు. ఇప్పుడు తీమన్నా కూడా మళ్ళీ ఈయన స్వార్థం కోసం చేయించాడంటారు. అది మున్సిపాలిటీకి తెలుస్తుంది, పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ దేంట్లో తెలుస్తుంది డెఫినెట్ కానీ అది మీరు అందరూ చెప్పారు, మీ సంక్షంలో నేను చెప్తా ఉన్నాను. రేపు ఉదయం నేను లెటర్ రాసి పట్టుకెళ్ళి కమిషనర్ గారికి నేను పర్సనల్గా ఇస్తాను బాబు వంశీ. రేపు మార్నింగ్ తయారు చేసి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి నేనే నా స్వయస్థాలతో నేను పర్సనల్ ఇస్తాను, సరేనా?